వెల్కమ్ టు లాటిఫ్ ఛానల్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈరోజు మనం అపార్ట్మెంట్లు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొనే ముందు కొనుగోలుదారుడు, అమ్మేటప్పుడు అమ్మకపుదారుడు ఈ మధ్య ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగాలి, ఒకవేళ కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. నెంబర్ 1, ఈ అపార్ట్మెంట్కి జీవీఎంసీ పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, జీవీఎంసీ వాళ్ళు రూపొందించిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కరెక్ట్గా ఉందో లేదో అని ఆ ప్లాన్ కాపీ పట్టుకెళ్ళి జీవీఎంసీలో రికార్డ్ రూమ్లో చెక్ చేయించుకొని ఆ రెండు కరెక్ట్ అయితే ఆ యొక్క అపార్ట్మెంట్కి ఫుల్ ఫ్లెజ్డ్గా నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ అయ్యి ఉందని చెప్పి మీరు భావించాలి. ఇందులో మీరు ఒక ఫ్లాట్ కొనేటప్పుడు ముందుగా ఆ డాక్యుమెంట్ని చూడాలి, ప్లాన్ చూడాలి, తర్వాత ఆ యొక్క లేఅవుట్ ప్లాన్ ఏ విధంగా ఉంది, దీని మీద బీపీఎస్ ఏమైనా పెండింగ్ ఉందా లేదా కనుక్కొని మనం చూసుకోవాలి. ఇది ఎప్పుడు 2018కి పూర్వం ఏదైనా అపార్ట్మెంట్లు ఉంటే ఇటువంటివి చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంటు రీసెంట్గా 2018 రారా యాక్ట్ అనే ఒక యాక్ట్ని రూపొందించింది. అంటే బ్యాంకుల్ని ఎలాగైతే ఆర్బీఐ కంట్రోల్ చేస్తుందో స్థిరాస్తి నియంత్రణ చట్టం అని చెప్పి మనకి ఈ మధ్యకాలంలో వచ్చింది. అంటే పూర్వకాలంలో చాలామంది ఈ కొనేవాడు అమ్మేవాడు వీరిద్దరూ కూడా కోర్టులకు వెళ్ళిపోయి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, ఒక ఫ్లాట్ని ముగ్గురికి అమ్మడం, ఒక ఫ్లాట్ని తాకట్టు పెట్టి తెలియకుండా అమ్మడం, ఇటువంటి మోసాలన్నిటికీ కూడా చెక్ పెట్టే యాక్టే రారా యాక్ట్, RERA, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఎప్పుడైతే రూపొందించిందో కొనుగోలుదారుడు తను తాలూకా ఏదైతే మొత్తం వెచ్చించి కొంటారో ఫ్లాట్కి, అమ్మకపుదారుడు ఏ విధమైన స్పెసిఫికేషన్ చెప్తే అదే స్పెసిఫికేషన్తో ఫ్లాట్ని నిర్మించి ఇవ్వాలి. నెంబర్ 2, ఇక్కడ బిల్డర్లు తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు. జీవీఎంసీ అనుకోండి, అంటే విశాఖపట్నం అంటే జీవీఎంసీలోని కన్స్ట్రక్షన్ అయినంత వరకు కూడా పూర్తిగా బాధ్యత బిల్డర్ వహించాలి. ఫ్లాట్లన్నీ అయిపోయిన వెంటనే అమ్మేసుకొని వెళ్ళిపోవడం అనేది కుదరదు. ఒక 3 ఫ్లాట్లో 4 ఫ్లాట్లో 10% ఆఫ్ ద ఫ్లాట్స్ టు బి మార్ట్గేజ్ బై జీవీఎంసీ, అంటే బిల్డర్ దగ్గర నుంచి జీవీఎంసీ వారు మార్ట్గేజ్ చేసుకొని ఉంచుతారు. ఫ్లాట్లన్నీ అయిపోయి కన్స్ట్రక్షన్ అన్నీ అయిపోయి అందరూ హ్యాపీగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేనంత వరకు కూడా ఈ మార్ట్గేజ్ జీవీఎంసీ బిల్డర్కి రిలీజ్ చేయదు. ఇలా పెట్టడం వల్ల బిల్డర్లు ఎవరైతే ఉన్నారో చాలామంది అందరూ అలా ఉండరు, కొంతమంది మోసం చేసేవారికి ఈ యొక్క రియల్ ఎస్టేట్లో రారా యాక్ట్ ద్వారా చెక్ పెట్టడం అనేది జరిగింది. సో దీనివల్ల కొనుగోలుదారులు చాలా హ్యాపీగా వాళ్ళు ఏదైతే స్పెసిఫికేషన్ చేశారో కార్ పార్కింగ్ నుంచి ఫ్లాట్ యొక్క ఫ్లింత్ ఏరియా వరకు అన్ని నామ్స్ కూడా ఇంట్లో వేసే బ్రిక్తో సహా వుడ్, బ్రిక్, ఫ్లోర్, డోర్స్ స్పెసిఫికేషన్, కన్స్ట్రక్షన్, మోడల్, లేఅవుట్లో ఎలాగైతే ఉందో అలాగ అమ్మకపు దాడు కొనుగోలుదారుకు ఇవ్వకపోతే రారా యాక్ట్ కింద ఆయన మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అపార్ట్మెంట్ కొనేటప్పుడు గ్రేటెడ్ కమ్యూనిటీ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనేటప్పుడు ఫ్లాట్లు కొనేటప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చక్కగా గవర్నమెంట్ రారా యాక్ట్ ద్వారా చెక్ పెట్టి నియంత్రించి కొనుగోలుదారు చాలా సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు. ఇంతకు ముందు పూర్వం రారా యాక్ట్ వర్తించక ముందు అపార్ట్మెంట్లు కొనాలి అంటే ఏం చేయాలి? దానికి తప్పనిసరిగా ఆ అపార్ట్మెంట్కి జీవీఎంసీ ప్లాన్ ఉందో లేదో చూసుకోవాలి, తర్వాత లేఅవుట్ కాపీ చూసుకోవాలి, బీపీఎస్ బిల్డింగ్ ప్లాన్ బీపీఎస్ ప్లాన్, ఏదైనా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉంటే దాని తాలూకా ఏదైతే ప్యానల్ స్కీమ్ ఉందో దానికి అమౌంట్ కట్టేలేదు చూసుకోవాలి. అయితే పాత అపార్ట్మెంట్లు మీరు కొనేటప్పుడు దాని మీద మార్ట్గేజ్ ఉందో లేదో చూసుకోవాలి. ఆ ఓనర్ మీకు అమ్మేవాడు నిజమైన ఓనరా కాదా అని తెలుసుకోవాలి అంటే ప్రతి అపార్ట్మెంట్కి కూడా ఒక అసోసియేషన్ అనేది ఉంటుంది. ఆ అసోసియేషన్లో సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ కన్సల్ట్ చేయాలి, ఫలానా వ్యక్తి మాకు ఫ్లాట్ అమ్ముతున్నారు, ఈ ఫ్లాట్ ఆయందా కాదా, ఈ ఓనర్ ఆయనా కాదా అని చెప్పి ముందు మీరు ఎంక్వైరీ చేసుకొని అడ్వాన్స్ ఇవ్వాలి. తప్ప ఎవరో అమ్మేస్తున్నారని చెప్పేసి ఫ్లాట్ అడ్వాన్స్ ఇచ్చి
మీరు మోసపోకూడదు. సో దయచేసి అందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీరు అపార్ట్మెంట్లు కొనేటప్పుడు ముఖ్యంగా అన్ని నామ్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ హరిబాబు గారని ఫస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగారు, సార్ డబుల్ రిజిస్ట్రేషన్ అయితే ఎలాగని. డబుల్ రిజిస్ట్రేషన్ ఒకే వ్యక్తి ఆస్తిని ఇద్దరికీ అమ్మలేడు. ఒకవేళ అమ్మినిచో ఏదైనా సర్వే నెంబర్లో మార్పు చేసైనా, హద్దుల్లో మార్పు చేసైనా అమ్ముతాడు తప్ప, ఒకవేళ అది ఒకే వ్యక్తి ఇద్దరికి అమ్మితే ఆస్తి అమ్మే వ్యక్తికి చెంది ఉంటే ఫస్ట్ ఎవరైతే కొంటారో ఆ వ్యక్తికే పూర్తి హక్కు ఉంటుంది, రెండో వ్యక్తికి హక్కు ఉండదు. 420 సెక్షన్ కింద చీటింగ్ యాక్ట్ కింద ఆయన మీద మనం కేసు ఫైల్ చేయొచ్చు. మీరు అది డబుల్ రిజిస్ట్రేషనా కాదా అని తెలుసుకోవాలంటే ఎన్కంబర్ సర్టిఫికేట్ అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఈరోజు అపార్ట్మెంట్లు రారా యాక్ట్కు ముందు ఎలా కొనొచ్చు, రారా యాక్ట్ తర్వాత ఎలా కొనొచ్చు అనే దానిపై స్పష్టమైన అవగాహనతో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మీ అందరూ కూడా ఎప్పుడైనా సరే ఎంక్వైరీ చేయడం మర్చిపోవద్దు. ఎంక్వైరీ చేసే మీరు అడ్వాన్స్ ఇవ్వండి.